चित्तूर जिल्ला नागलापुरम मंडलम जंबुकेश्वपुरम अटवी प्रांतंलो प्रत्येक कार्यदलम पोलीसुलु 50 लक्षल विलुव चेसे एर्रचंदनं दुंगलनु स्वाधीनं चेसुकुन्नारु। डीएसपी मुरळीधर कथनं मेरकु विश्वसनीयमैन समाचारंतो प्रत्येक कार्यदलम सीए वेंकटरवि आरएसएलు వాసు సురేష్ ఆద్వర్యంలో సిబ్బంది అటవీ ప్రాంతంలో తనిఖీలు చేపట్టారు। గ్రామం నుంచి 10 కిలోమీటర్ల దూరంలోని గంగమ్మ కోన వద్ద తైలం చెట్ల తోపల నడుమ ఎర్రచందనం దుంగలను గుర్తించారు। దుంగలను కొంతమేర మట్టిలో పాతి వాటిపై ఆకులను వేసి పెట్టారు। పూర్తి స్థాయిలో తనిఖీలు అనంతరం 101 దుంగలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు। వీటి విలువ 50 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా వేశారు। ఎర్రచందనం తరలింపులో కీలక సూత్రధారులుగా ఉన్న వ్యక్తులపై ఇప్పటికే సమాచారం ఉందన్నారు। అక్రమ రవాణాలో సంబంధం ఉన్న వ్యక్తులను అదుపులోకి తీసుకుంటామన్నారు। వీరి వెంట సత్యవేడు సీఐ బివి శ్రీనివాసులు ఎస్ఐ ప్రియాంకా ఉన్నారు। మార్నింగ్ మొత్తం సర్చ్ చేస్తే దాదాపు 10 కిలోమీటర్స్ మా వాళ్ళు నడిచి ఆ ఏరియా అంతా సర్చ్ చేయడం జరిగింది। దాంట్లో కొన్ని ఈ దుంగలన్నీ కూడా భూమిలో పూడ్చిపెట్టి పైన ఆకులన్నీ వేయడం కూడా జరిగింది। చిన్న చిన్నగా కట్ చేసి పెట్టడం వల్న అవి ఈజీగా భూమిలో బాదడడానికి వీలైంది। అవన్నీ కూడా మా వాళ్ళు దాదాపు ఒక 4-5 అవర్స్ ఆపరేషన్ సర్చ్ చేస్తే ఆ ప్రాంతంలో గంగమ్మ కోన మొత్తం ఏరియాలోన ఉన్నట్టు మాకు సమాచారం వస్తే అదనంగా భాస్కర్ గారు ఆర్ఐ వేరే ఫోర్స్ అంతా పంపించి ఫారెస్ట్ వాళ్ళ ఆధ్వర్యంలో రావడము, లోకల్ సిఐ సత్యవీడు సిఐ గారు, నాగలాపురం ఎస్ఐ ప్రియాంక వాళ్ళ హెల్ప్ కూడా తీసుకొని అందరు కలిసి కోనలోన సెర్చ్ చేయడం వలన ఈరోజు మార్నింగ్ 101 దాదాపు ఇటువంటి క్వాలిటీ గల రెడ్ శాండిల్ లాక్స్ దొరకడం జరిగింది। దాదాపు దీని యొక్క విలువ ఒక 50 లక్షల వరకు కూడా ఉంటుందని అంచనా ఉంది। ఫారెస్ట్ వాళ్ళు ఎస్టిమేట్ చేస్తున్నారు। అవన్నీ తీసుకొచ్చి జంబుకేశ్వరి ఏరియాలో ఈ ప్లాంటేషన్ ఉంది। ఇదంతా కూడా మొత్తం దాదాపు ఒక 200-300 ఎకర్స్ యూకలిప్టస్ ప్లాంటేషన్స్ లోన తీసుకొచ్చి కింద పెట్టి మాకు నుంచి మేము 10 కిలోమీటర్స్ వరకు మా వాళ్ళు తీసుకురావడం జరిగింది। తీసుకొని వచ్చి ఇవన్నీ కూడా సీజ్ చేశాము। దీనికి ఇన్ఫర్మేషన్ ఇంకా కొద్ది ఉంది, మాకి ఫార్వర్డ్ లింక్స్ బ్యాక్వర్డ్ లింక్స్ కూడా కొన్ని వెరిఫై చేస్తే కొంతమంది సస్పిషియస్ వాళ్ళ పేర్లు కూడా తెలుస్తున్నాయి। లోకల్ సిఐ వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళని ఎవరినో ట్రేస్ చేసి కల్ప్రింట్స్ని పట్టుకుంటాము। దీనికి ప్రభుత్వం యొక్క సంపదని రెడ్ శాండిల్ని స్మగ్లింగ్ చేయడానికి ఎవరెవరు సహకరించారో వాళ్ళందరి మీద గట్టి క్రిమినల్ యాక్షన్ తీసుకుంటాము। ఇప్పుడు ఇదంతా కూడా సీజ్ చేశాము ఫారెస్ట్ వాళ్ళ ఆధ్వర్యంలో। మా రవికుమార్ సిఐ గారు, వెంకటరవి సిఐ దీన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తారు, ఒక ఛాలెంజ్గా తీసుకున్నాము దీన్ని। మరి ఈ విషయాలన్నింటిని కూడా మా ఇన్ఛార్జ్ అనంతపురం డిఐజీ సారు, శ్రీ రాణా సారు, టాటా రాణా సారు, కాంతి రాణా సారు, టాటా రాణా సారు ఆధ్వర్యంలో ఇదంతా ఆపరేషన్ జరిగింది। వారికి ఇన్ఫామ్ చేయడం కూడా జరిగింది। సారు కొన్ని సూచనలు కూడా చేశారు। ఆ సూచనల మేరకు ఈ కేసు ఎట్లా ఇన్వెస్టిగేషన్ చేయాలనేది కూడా మేము ఫర్దర్గా చూపిస్తాము। వీళ్ళందరికీ కూడా డిఐజీ సారు అందరికీ కూడా కంగ్రాచులేషన్ చెప్పారు, ప్రశంసించారు। వీళ్ళందరికీ కూడా మేము రివార్డ్స్ కూడా పెడతాము। ఇటువంటివి జరుపుకోకుండా ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టుకోకుండా చర్యలు తీసుకోవడానికి రెడ్ శాండిల్ యాంటీ స్మగ్లింగ్ టాస్క్ ఫోర్స్ ముందు ఇంకా గట్టి చర్యలు తీసుకుంటాం। థ్యాంక్ యూ।